కి జన్వాడ ఫామ్ హౌస్ సంగతి ఏంటి? అసలే దూకుడు మీదున్న హైడ్రా జన్వాడ పైకి బుల్డోజర్లను పంపిస్తుందా? జన్వాడ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ నేత కేటీఆర్దేనని కాంగ్రెస్ నేతలు వాదిస్తూ వస్తున్నారు. అయితే ఫామ్ హౌస్ తన మిత్రుడని, తాను లీజ్ కి మాత్రమే తీసుకున్నానని కేటీఆర్ చెబుతున్నారు. ఈ వాదోపవాదాల మధ్య జన్వాడ ఫామ్ హౌస్ తాజాగా వార్తల్లోకి వచ్చింది. ఈ రోజు జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ అధికారులు సర్వే చేపట్టారు. ఫామ్ హౌస్ కొలతలు తీసుకున్నారు అధికారులు. జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర నుంచి పిరంగి నాలా వెళుతుందని అధికారులు తెలిపారు. నాలా దగ్గర నుంచి కొలతలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో పాటు సర్వేయర్ అక్కడ పరిశీలించారు. పూర్తి స్థాయిలో చెక్ చేశామని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇక్కడ పరిశీలించామన్న అధికారులు రిపోర్ట్ను పై అధికారులకు ఇస్తామన్నారు. ఇది దీని డేటా మాత్రం తీసుకుంటున్నాం ప్రస్తుతము, ఏ నెంబర్స్ వస్తున్నాయి ఏందనేది. తర్వాత ఇంకా ఫర్దర్గా సర్వే చేసిన తర్వాత బయట ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము, ఏ సర్వే నెంబర్స్ వస్తున్నాయి, ఏ విలేజెస్ వస్తున్నాయి అనేది. మన శంకర్పల్లి బార్డర్ ఇక్కడ ఉంది కాబట్టి జన్వాడ అనేది బార్డర్ విలేజ్, అక్కడ మన బార్డర్, అక్కడ నుంచి చెక్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా రేపు ఎల్లుండి ఇంకా ముందరు కూడా పోతాం. రేపు పొద్దున ఇక ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇరిగేషన్ వాళ్ళు మేము కలిసి జాయింట్ సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. అది ఇప్పుడు చెప్పలేమండి. ఇంకా తర్వాత ముందర అయితే మొత్తం కంప్లీట్ సర్వే అయిన తర్వాత పేపర్ మీద చెప్పడానికి వస్తుంది. ఇట్లా ఓపెన్గా చెప్పడానికి రాదు, అది చెప్పడానికి రాదు, అది ఇప్పుడు చెప్పలేము. ఫర్దర్గా రిపోర్ట్ కంప్లీట్ షేప్లో ఫుల్ షేప్ అయినాక చెప్పగలం. అది అంటున్నా, అది ఇప్పుడు ఏం కన్ఫర్మేషన్ చేయలేము మనం. తర్వాత ఫర్దర్గా సర్వే కంప్లీట్ సర్వే అయ్యి మార్కింగ్ అయిన తర్వాతనే ఫైనల్ చేయగలుగుతాం.